పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె సీఎస్ఎస్ఏ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయము ఈనాడు సువిశేషంలో మీకు ఆవగించేంత విశ్వాసమునతో కంబలి చెట్టును పేరుతో పెళ్ళగిల్లి సముద్రములో నాటుకొనుము అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడును ఈనాడు పునీత జాను గృహాల బాటో ముప్పై సంవత్సరముల వయసున తన తమ్ముణ్ణి చంపిన ఫ్లోరిన్స్ నివాస అంతకుని హతమార్చి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిజ్ఞ పూనాడు ఆ సమయం కోసం వేచి ఉండగా పరిశుద్ధ శుక్రవారం రోజున తన తమ్ముని చంపిన అంతకుడు కంటపడగా శత్రువు కనబడ్డాడు అనే ఆనందంతో మరియు ప్రతీకార భావంతో ఒళ్ళంతా రగిలిపోతుండగా తన శత్రువుని చంపిన వ్యక్తి తాను జాన్ గుహల్ బటో ముందు మోకరించి చేతులు మోర్చి దీనతతో శిరవలో కొట్టబడిన ఏసుప్రభుని కోసం నన్ను క్షమించు నేను నీకు నుండి క్షమాపణ కోరుతున్నాను అని మనవి చేయగా జాన్ గుహల్ బటో కొన్ని క్షణముల పాటు యేసుప్రభు యొక్క శ్రమలు మరణమును తన శత్రువులపై చూపిస్తున్న ప్రేమ క్షమాపణ మరియు యేసుప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనలు మా యద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి నా స్నేహితుడా నీవు కోరుకున్నట్లు శిరువలో కొట్టబడిన యేసుప్రభు మీద ప్రేమతో నేను నిన్ను క్షమిస్తున్నాను లెమ్ము అని చెప్పి అతని వాటేసుకున్నాడు ప్రేమ మరియు క్షమాపణ అనే రెండు మూల స్తంభాలపైన తిరుసవా నిలబడి ఉంది నేటి సువిశేషపట్టణం క్షమాపణ అనే సుగుణం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది క్షమాపణ క్రైస్తవ లక్షణం సిరాకు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనము నీవు నీ తోడి నరుని అపరాధములను మన్నించనుచో నీవు మెరపెట్టినప్పుడు దేవుడు నీ అపరాధములను మన్నించును మత్య రాసిన శుభవార్త ఆరో అధ్యాయం పదిహేను వచనం పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడలా మీ తండ్రి మీ తప్పులను క్షమించడు మత్య రాసిన శుభవార్త ఆరో అధ్యాయం పన్నెండవ వచనం మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను క్షమింపుము దేవుని వ్యతిరేకంగా మనం చేసే పాప ఎంత ఘోరమైనవి అయినప్పటికీ దేవుడు మన క్షమాభిక్ష కోరినప్పుడు ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆమెన్